సీనియర్ అడ్వకేట్ మాజీ జడ్జ్ జైబీఎం భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా లక్ష్మణ్ గారితో స్టార్ట్ చేద్దాం. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు. శుభాకాంక్షలు మీకు కూడా, ప్రేక్షకులకు, తర్వాత ప్యానెల్లో ఉన్న జీవీ రెడ్డి గారికి, శ్రవణ్ కుమార్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇది చూసారు కదా నిన్నటి డెవలప్మెంట్స్ అన్ని, మీరు ఎక్కడ తిన్నా మీ నోటీస్లో ఉంటాయి కదా డెవలప్మెంట్స్ కానీ ఇటువంటివి కరెంట్ అఫైర్స్ అన్నీ. సో దీన్ని ఎలా చూడాలి? ఒక దర్యాప్తు అధికారిని, ముందేమో కోర్టు వారు 27వ తేదీన దర్యాప్తు అధికారిని కొనసాగిస్తూ ఇంకొక అధికారిని అదనంగా నియమించండి అన్నారు. ఆ రోజు మేము డిబేట్ చేసినప్పుడు ఈవినింగ్ శ్రవణ్ గారు కానీ ఇంకొంతమంది లేవనెత్తిన సందేహం ఏంటంటే, ఒక కేసును దర్యాప్తు చేయడానికి ఒక ఐఓ ఉంటాడు కానీ ఇద్దరు ఐఓలు ఎలా ఉంటారు అనే సందేహం కూడా కొంతమంది వ్యక్తం చేశారు. సో ఎనీవే, నిన్న ఇచ్చిన దాంట్లో దర్యాప్తు అధికారిని మార్చేయమని మళ్ళీ చెప్పడంతో వీళ్ళు మార్చేశారు. ఈవినింగ్కి కొత్త ప్రపోజల్ ఇచ్చారు, అటు సిట్ టీం వేశారు. సో దీని మీద మీ ఒపీనియన్, ఈ సిబిఐలో మళ్ళీ సిట్లు వేయడము, ఇట్లా టీమ్స్ వేయడము ఇలా ఉంటుందా, గతంలో ఎప్పుడైనా జరిగిందా? యా, ఇన్వెస్టిగేషన్ అన్నది ఏ సంస్థ చేసినా కూడా సిఆర్పిసి ప్రకారం చేయాలండి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. యాక్చువల్గా ఈడీ వాళ్ళు చూసుకుంటే వాళ్ళు పిఎంఎల్ఏ చట్టం కింద చేస్తారు. ఓకే, సో మీరు సిఆర్పిసిలో 154 నుంచి 173 వరకు ప్రధాన అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అంటే కేసులో ఇన్వెస్టిగేషన్ తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఇది ముఖ్యంగా మనకు రెండు అంశాలు. 173 ఏం చెప్తుందంటే, ప్రతి కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ అన్నది వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అన్నది ఉంటుంది. దాంట్లో ఎక్కడా కూడా టైం లిమిట్ అన్నది నిర్ణయించలేదు, కానీ వీలైనంత త్వరగా యాజ్ ఎక్స్పెడిషియస్లీ యాజ్ పాసిబుల్ షుడ్ బి కంప్లీటెడ్ ఎక్స్పెడిషియస్లీ అని ఉంటుంది 173. మీరు మొదటి ఫస్ట్ సబ్సెక్షన్ అది. ఆ తర్వాత పిల్లల మీద ఉన్న బలాత్కారాలు అయితే ఉన్నాయో వాటిలో 3 నెలల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలని ఆ కోడే చెబుతుంది. అదర్వైజ్ మిగతా కేసెస్ కు సంబంధించి టైం లిమిట్ అన్నది ఎక్కడ ఫిక్స్ చేయాలి, కానీ త్వరగా పూర్తి చేయాలన్నది ఒక విషయం. తర్వాత మీరు అన్నట్టు కోర్టులకు రకరకాల వ్యక్తులు వెళుతుంటారు, ఒక్కొక్కసారి కంప్లైంట్ పెడతారు. ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్లే ఇన్వెస్టిగేషన్ సరిగా త్వరగా జరగట్లేదని వాళ్ళు వెళ్ళొచ్చు. రెండవది, ఈ కేసులో పర్టికులర్ కేసులో శివశంకర్ రెడ్డి గారి సతీమణి ఆవిడ వెళ్ళడం జరిగింది. ఆవిడ ప్రధానమైన కంటెన్షన్ ఏంటంటే, ఈ కేసు ఇలాగే ప్రొలాంగ్ అవుతూ ఉంటే వీళ్లకు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు, అందువల్ల త్వరగా ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి అన్నది ఆవిడ ప్రధానమైన ఉద్దేశం. ఆ తర్వాత మీరు అడిగిన మూడవ ప్రశ్న ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను మార్చవచ్చా? ఫైనల్ గా కోర్టు అన్నది నిర్ణయాలు తీసుకుంటుంటుంది. మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు ఒక్కొక్కప్పుడు ట్రాన్స్ఫర్ల వల్ల కానీ లేకుంటే రిటైర్మెంట్ వల్ల కానీ సంస్థలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ మారుస్తుంటారు. రెండవది, ఒకసారి సంస్థలోనే వాళ్లకు డౌట్ వచ్చి ఈ కేసు సరిగా ముందుకు వెళ్ళట్లేదు అన్నప్పుడు సిబిఐ డైరెక్టర్ కానీ పై అధికారులు కానీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లను మారుస్తుంటారు. మీరు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మోయిన్ ఖురేషి అనే ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో సిబిఐ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ను మార్చడం జరిగింది. సో మూడవ పర్యాయం ఏంటంటే, కోర్టులు వాళ్ళ దగ్గర ఉన్న అందులో సత్యాసత్యాలను విచారించి వారు అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను మార్చుతుందిగా అనేక కేసుల్లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం జార్ఖండ్ లో ఒక జడ్జి ఆయన్ను యాక్సిడెంట్ అని చేసి చంపడం జరిగింది, ఆయన చనిపోయారు. వాకింగ్ సిబిఐకి ఇన్వెస్టిగేషన్ వాకింగ్ వెళ్తున్నప్పుడు ఆ కేసులో సరిగా త్వరగా జరగట్లేదని మళ్ళా కొత్త ఐఓను అపాయింట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ లో జరిగిన ఈ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ లో కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ని మార్చడం జరిగింది. సో ఫైనల్ గా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత వారి ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది సిబిఐ మీద బంధనకారం. సో నిన్న కూడా జడ్జి గారు కొత్త టీమ్ ను వేయాలి, మీరు అన్నట్టు మొదట పాత ఐఓ ఎవరైతే ఉన్నారో శ్రీ రామ్ సింగ్ గారు ఆయన కంటిన్యూ అంటున్నారు, ఒక కారణం అంటే పాత అధికారి ఉన్నప్పుడు అతని ప్రభావం మళ్ళా కొత్త టీం మీద ఉంటుందేమో అన్నది కూడా ఒక డౌట్ కావచ్చు. అంటే అతనేమన్నా ఇన్వెస్టిగేషన్ ని మళ్ళా అదే లైన్స్ లో తీసుకువెళ్లే అవకాశం ఉంది, మళ్ళా డిలే అవ్వచ్చు. కాబట్టి ఈ
కానీ లెట్ దెమ్ లుక్ అట్ విత్ ఎ ఫ్రెష్ లుక్ అన్నది. అంటే ఎవరి ప్రభావం లేకుండా అప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ఉన్న పేపర్స్ ను చూసి ఆ తర్వాత వీళ్ళ దగ్గర బ్రీఫింగ్ తీసుకుని ఫైనల్ గా వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ లో ముందుకు వెళ్లాలన్నది ఉద్దేశం కావచ్చు. ఆ తర్వాత టైం లిమిట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మామూలుగా ఏప్రిల్ 30 వరకు వారు కంప్లీట్ చేయాలన్నది వారు సూచించిన. జనరల్ గా ఏంటంటే అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఛార్జ్ షీట్ వేయండి అని చెప్పకూడదు కానీ ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేయండి అన్నది మటుకు పై కోర్టులకు చెప్పే అధికారం ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించి 30 లోపల ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి అన్నారు. మీరు అన్నట్టు మొదట 15 సిబిఐ అన్నా కూడా సాధారణంగా ఒక డేటు ఎన్నుకున్న తర్వాత మళ్ళా రిక్వెస్ట్ కూడా పెడుతుంటారు ఇంకొక 15 ఇవ్వండి అని. కాబట్టి ఇలాంటి రిక్వెస్ట్ ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకునే ఐ థింక్ జడ్జి గారు ఫైనల్ గా 30 కి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయండి అని ఇచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లు మార్చడం, ఐఓలను మార్చడం, ఐఓలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కేసు యొక్క తీవ్రతను బట్టి అందులో నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ ఏవైతే కావాలో దాన్ని బట్టి ఒక టీమ్ కూడా అపాయింట్ చేసి ఒక కేసుకు ఒకే ఐఓ ఉండాలని లేదు, చీఫ్ ఐఓ అని ఒక అతను ఉంటాడు, ఆ తర్వాత కింద అతనికి అసిస్ట్ చేస్తూ చాలా మంది అసిస్టెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు కూడా ఉంటారు. సో ఇది బేసిక్ గా ఇన్వెస్టిగేషన్ ముందు జరిగిన సంఘటనలు, వీటన్నిటికీ జస్ట్ నా ఇనిషియల్ రియాక్షన్. కానీ ఇక్కడ అంటే మామూలుగా అందరికి వస్తున్న డౌట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్